సమ సమాజం కోసం పరితపించి తమ జీవితాంతం సమాజంలోని అసమానతలపై అలు పెరిగని పోరు సాగించిన మహానీయులు మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ల త్యాగాలు మరవలేనివని దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మాదాశ్రీ సురేష్ అన్నారు. మంగళవారం రాత్రి ఆత్మకూరు మండలంలోని నాగయ్యపల్లిలో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగిన మహానీయుల జ్ఞాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరతరాలుగా యుగ యుగాలుగా బానిసత్వంలో మగ్గిపోతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా వర్గాల ప్రజల పట్ల మహానీయులు అనేక పోరాటాలు చేసి అనేక హక్కులను ప్రసాదించారని తెలిపారు. మహానీయులను స్ఫూర్తిగా తీసుకుని బహుజన రాజ్యం కోసం స్వార్థం లేకుండా పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి సుంచు రాజేందర్, ప్రజా గాయకుడు బుల్లెట్ పెంకన్న, బహుజన వికాస జాతీయ కార్యదర్శి ఈర్ల సాగర్, డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలువేరు భిక్షపతి, గ్రామ సర్పంచి మాదాసి రజిత, రమేష్ తదితరులు పాల్గొన్నారు. దాటిపోయినప్పటికీ కూడా పడుగు బలహీన అనగారిన వర్గాల ప్రజల యొక్క స్థితిగతులు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి పాలకుల మట్టికి కాగితాలలో మేమెంతో అభివృద్ధి చేసినామని చెప్పి పేపర్లలో ఉన్న లెక్కలు చూపెట్టినప్పటికీ కూడా ఒక్కసారి ఆ పడుగు బలహీన వర్గాల ఆ ప్రజల వద్దకు వెళ్ళి వారి స్థితిగతులు చూస్తే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా ఉన్నది. ఇప్పుడు ఆ పాటలోని
వాటన్నింటిని ఛేదించుకొని ముందుకెళ్తున్నాడు తప్ప వెనుకడుగు వేయని మా బాబాయ్ ఆ దేహానికి ఆ తనువుకు ఆ శరీరానికి బుల్లెట్ గాయాలు జరిగినాయి, లాఠీలు విరిగినాయి. అయినా కూడా మరి మమ్మల్ని అందరినీ వెనుకటి ప్రోత్సహిస్తున్న మా బాబాయ్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుల్లెట్ వెంకన్నగారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రథక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మా అన్న చాపర్తి కుమారస్వామి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా బహుజన వికాస వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి మా అన్న ఈర్ల సాగరన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ నాగేపల్లి గ్రామ మొదటి పౌరుడు సర్పంచ్ మాదాసి రజిత రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా దళిత శక్తి ప్రోగ్రాం గ్రామ శాఖ అధ్యక్షుడు మాదాసి రాజుగారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండాల క్రాంతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిరివేరు భిక్షపతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మండల నాయకులు జినకాశో గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మాదాసి ఎర్రసూర్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జిల్లా కార్యదర్శి చుంచు నరేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మాకు మా బాబాయి బుల్లెట్ వెంకన్న గారు ఎంతో మరి మా పిన్ని గారు కూడా లలితమ్మ గారు కూడా మాకు అంత దైవ సమానురాలు.